అంటా మొన్న మేము వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఇది నాకు తీసుకొచ్చి చాలా బాగా ఇస్తుంది అమ్మ అని చెప్పిండు. అసలు ఏం చేశాను తింటుంది, నేనైతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసినా కానీ అమ్మ ఎప్పుడైతే చేయలేదంట. వంకాయ దాన్ని బజ్జి అంటారు, పచ్చడి వంకాయ పచ్చడి. ఈ వంకాయతో అయితే పచ్చడి అయితే చాలా బాగుంటుంది, కూర కూడా చేసుకుంటారు. కానీ నేనైతే స్పెషల్గా పచ్చడి కోసం ఈ వంకాయ తెప్పిస్తా. అయితే నువ్వే కావాలని చెప్పి తెచ్చా. అసలు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. నేను చూపించాను అన్నమాట ఈ వంకాయ కనిపిస్తే, అసలు ఈ వంకాయ తీసుకోని చెప్తే ఎందుకు ఇంత పెద్ద వంకాయతో ఏం చేస్తాము, ఒక్కొక్క వంకాయ సరిపోతుందా అంటుంది. ఒక్క వంకాయ సరిపోతుందా కాదు, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంటికి కొత్త కోడలు వచ్చిన వెళ్ళాలి చేసిన ఏంటంటే, అన్ని కొత్త కొత్తగా పాపం తను చూస్తుంది అనమాట. మీరు ఇప్పుడు వినే ఉంటారు ఈ వంకాయ ఇంతవరకు చూడలేదట పాపం లెక్క. సో అంటే అమ్మ వాళ్ళ వైపు ఎప్పుడు చేయలేదు అనమాట. సో అందుకని ఈరోజు అత్తయ్య వంకాయ పచ్చడి శ్రీకాంత్ ఊరించిన కదా, ఈరోజు టేస్ట్ చూస్తానని చెప్పేసి మొన్న వెజిటబుల్స్కి వెళ్ళి వీళ్ళిద్దరు కలిసి తీసుకొని వచ్చిందనమాట. అయితే వీళ్ళకి చేసి చూపించే ముందు మీతో కూడా ఒక కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము, అలాగే నేర్పిద్దాము, అదంతా కూడా మీరు చూసేస్తారని చెప్పేసి వీడియో తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ ఇంటి కొత్త వచ్చిన తర్వాత మరి ఈ ఇంటి రుచులను అలవాటు చేసుకోవాలి కదా, ఎట్లా చేస్తారండి? చాలా కొత్త చాలా తిన్నాయి ఈసారి అయితే నేను, ఎందుకంటే ఇంతకు ముందు మా అమ్మ ఇప్పుడు చేసినట్టు లేవు. నాకు పప్పు అసలు నచ్చదు, మా అత్తయ్య చేసిన పప్పు రోజులు తింటున్నా చాలా బాగుంది. ఏమో ఏమో నచ్చదు, అసలు పప్పే తినదట ఎక్కువగా, ఇష్టం ఉండదు. మళ్ళీ పప్పు అంటే టమాటా పప్పు, ఇంకా మామిడికాయ పప్పు, ఎక్కువ పాలకూర పప్పు. ఇక్కడ వెరైటీ పప్పులు చూసి వీళ్ళు రోజు ఒక అక్కుర పప్పు చేస్తున్నారు, ఇన్ని అక్కురలు ఉన్నాయని ఇక్కడ ఫస్ట్ చూస్తున్నాను. పెళ్ళిదాకా ముందు అంతేలేమ్మా, ఎవరైనా అమ్మ ఏది వండి పెడితే తినడమే తప్పించి ఇదేం పప్పు ఇదేం కూర అని అడుగు ఉండవు నాకు తెలిసి. అమ్మ కూడా తెలుసు అన్ని అన్ని చేసే ఉంటది. ఎందుకంటే అసలు చెప్పాలంటే ఈ ఇంట్లో ఒక్కొక్క వెజిటబుల్ తో ఒక 4-5 వెరైటీస్ చేసుకుంటాం, అవన్నీ మెల్లమెల్ల తెలుస్తాయి. ఇంకా ఎందుకంటే వీడియో చూసింది కాబట్టి. యా అంటే నాకు ఆల్రెడీ మన లాస్ట్ 1-2 మంత్స్ మనం బెండకాయ పప్పు అని పెట్టినాం కమ్మా, పెళ్లి కుదిరిన తర్వాత నుంచి నాకు ఫోన్ చేస్తుండే, ఏంది బెండకాయ పప్పు చేసుకున్నారా ఇంట్లో మీరు, అదేంటి? అసలు అందుకే అడుగుతున్నా అద్దని ఒకసారి బెండకాయ పప్పు అన్ని నా డిఫరెంట్ టేస్ట్ అన్ని ఇక్కడ తెలుస్తున్నాయి. బెండకాయ పప్పు అంటే సరే అన్నది, బెండకాయ పచ్చడి, బెండకాయతో పప్పు పచ్చడా? మాకు బెండకాయ అంటే కూర తెలుసు అంతే, మాకు అంతకు మించి ఏం తెలియదు. కూర అత్తగారింటికి వచ్చిన తర్వాత అత్తగారి రుచులు అవన్నీ కూడా నేర్చుకోవాల్సిందే తప్పదు అని ఈరోజు ఏం చేస్తున్నానంటే, నేను వంకాయ పచ్చడి ఎట్లా చేస్తా అత్తే అని అడుగుతుంది. ఎట్లా చేస్తున్నా కదా, ఎట్లా చేస్తుంటే చూడు, చూస్తూ చూస్తుంటే నీ కూడా వచ్చేసింది. పెద్ద బ్రహ్మ ఇదే కూడా కాదు ఈసారి, ఈసారి నీకు కొత్తగమ్మా వంట చేసి చూపించడం కాదు, ఈసారి వంట చూపిస్తూ నేర్పియాలి కూడా నీకు. నీకు ఒక టాస్క్ ఇప్పుడు, ఈసారి కొత్త టాస్క్ నేను నేర్పిస్తాను. ఎందుకంటే నన్ను ఇంతవరకు నేర్పించు ఇలా వంట చేస్తుంటా అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు, నువ్వు తప్ప. అయితే మరి ఇంత వంకాయ పచ్చడి పాటే పెడతారు లంచ్ కి రోజు? పచ్చడి దొండకాయ కూర నీ ఫేవరెట్, రెండు నాకు ఇష్టమైనవి. అయితే వాడితో నువ్వు వెజిటబుల్స్ కి మార్కెట్కి వెళ్ళావు అనుకో, వాడికి ఇష్టమైనవి తీసుకొస్తాడు. ఎందుకు నీకు ఇష్టమైన ఏమైనా తీసుకొచ్చినా లేదా? పొటాటో ఇష్టం, పొటాటో తీసుకొచ్చుకున్నాం. ఇంకేంది మొత్తానికి అగర కత్తులు కట్టి వాడిస్తురుగా. నువ్వు తెచ్చిపెట్టినావు కదా అన్ని మరి అగర ఐటమ్స్ అన్ని కూడా ఇంటికంటే నింపేసినావు. సో అలెక్కి కూడా ఈ లెపిట్ అలవాటు లేదంట, నైఫ్ అండ్ చాపింగ్ బోర్డ్ అలవాటు అంట. ఇప్పుడు కాలం పిల్లలందరూ కత్తి పిట్లు ఎవరు వాడుతున్నారా, అందరూ కత్తులే. కానీ నేను ఫస్ట్ టైం మాత్రం ఎన్ని కత్తులు చూస్తాను. అంటే సెట్ అది, ఆ సెట్ మొత్తం కొనేసిన అమ్మాట. ఇంకా కానీ ఎంత యూస్ఫుల్ తెలుసా ఈ కత్తులతో, కానీ గోధుమ పిండి అయితే అసలు అల్టిమేట్. నేనైతే రోజు గోధుమ పిండి దాంట్లో అగేరో కత్తులు అన్నావు అన్ని కత్తులు అని చెప్పి. సో అది అది నేను ఆర్డర్ చేసిన తర్వాత ఎందుకు రా ఇన్ని ఏం చేసుకుంటామో అని అన్నారు. ఆర్డర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి యూజ్ చేస్తున్నారు. దాంట్లో రీసెంట్గా మనం ఒక పిజ్జా మేము పిజ్జా చేసుకున్నాము, దాంట్లో పిజ్జా నైఫ్ కూడా ఉంది. సో ఇది కూడా వాడినారనమాట. సో అట్లా ప్రతి ఒక్కటి యూజ్ చేసింది దాంట్లో. ఇది ఒక్కటే కాకుండా ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పి ఇంకో ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి స్టార్టెడ్ ఆర్డరింగ్ అన్నమాట అగరో నుంచి. నెక్స్ట్ సూప్ మేకర్ ఆర్డర్ చేసినాం. ఒకరోజు లంచ్లో మంచిగా సూప్ తిన్నారు, సూప్ తిన్నారు, క్రేజీ సూప్ ఉండే. ఓకేనా అమ్మ, ఒకసారి ఆ సూప్ మేకర్ చూపించాం. తినే ముందు మంచి సూప్ ఆర్డర్ చేసినాం, సూప్ తయారు చేసుకున్నాం అన్నమాట. సో ఇది సూప్ మేకరు, చాలా ఈజీగా సూప్ చేసేచ్చు దీంట్లో. ఎంత క్వాంటిటీ అవుతుంది దీంట్లో? 1 లీటర్ వరకు చేయొచ్చు అన్నమాట. మేము 6 మెంబర్స్ సరిపడా చేసుకున్నాం, సిరినప్పుడే చేసుకున్నాము. సూపర్ అండే. ఏం సూప్ చేసుకున్నాం మనం అప్పుడు? హాట్ అండ్ సోర్ సూప్ చేసినాం, మొత్తం క్యాబేజ్ క్యారెట్ అన్ని చేసుకుందాం ఇంకా మన ఇంట్లో. సో ఇది ఒకటి. సో దాని తర్వాత అట్టే వెళ్దాం మనం. వాళ్ళది మిక్సర్ గ్రైండర్ ఆర్డర్ చేసినాం. సో ఇది బ్లెండర్ కమ్ మిక్సర్ గ్రైండర్ అనమాట. సో ఇది దీంట్లో 2 జార్స్ ఉన్నాయి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది.
దీంట్లో ఎలాంటివన్నా జ్యూసెస్ నుంచి అన్ని బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఇది ఇది ఆర్డర్ చేసుకున్నాక నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇది ఆర్డర్ చేసినా. నేను యాక్చువల్లీ జ్యూసా యా, ఇది క్రేజీ. అసలు ఇప్పటి వరకు తెచ్చిన వాటిలలో ఎక్కువ వాడింది ఇది ఒకటే, ఎందుకంటే మన ఇంట్లో ఎక్కువ మనం చపాతీలు బాగా తింటాం కదా, మేము రోజు చపాతీ చేసుకుంటాం. సో చపాతీ చాలా, సో అట్లా బాగా చపాతీ తింటాం కాబట్టి మా అమ్మకైతే క్రేజీ పనిచేస్తుంది. చాలా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చేతులు నొప్పులు నొప్పులు కుట్టి మా ఆయనకే చెప్తుంటే అనమాట, తడపడి నేను తడితే నేను ఒకటి చేస్తా అని చెప్పి మా అమ్మకి చెప్పేస్తుంటే. ఇప్పుడు మా అమ్మకి ఫ్రీ అండి, ఇంకా దాన్ని తెచ్చిన తర్వాత. సో అట్లా పిండి తడపడానికి, గోధుమ పిండి తడుపుకోవడానికి ప్రస్తుతానికి దీన్ని యూసేజ్ మేము వాడింది గోధుమ పిండి తడుపుకోవడానికి. ఇంకా చాలా అన్ని వెరైటీ పిండ్లన్నీ కూడా కలుపుకోవచ్చు దీంట్లో. సో జస్ట్ ఫంక్షన్ ఏం లేదు, ఇలా జస్ట్ లేపేసుకుంటే దీంట్లో మనం వేసేసేయాలి. వేసేసి నాబ్స్ అంటే 1 2 3 4 5 6 అంతే, చాలా సింపుల్ గా. పెళ్ళప్పుడు పెంచకాయలు చేసినాం కదా, మరి ఇంత ఇంత పిండి నడపాలి కదా, చేతులు నొప్పులు దాంతో సూపర్ గా దీంట్లో వేసింది. ఖర్జకాయల కోసం పిండి తడుపుతాం కదా, ఆ పిండి అంతా గోధుమ పిండి పూరి పిండి అని అదంతా కూడా దీంట్లో కలిపింది. సో అట్లా అన్నిటికీ యూస్ఫుల్. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. సో ఇది కూడా క్రేజీ. నువ్వు మీ అన్న వచ్చిన రోజు ఆ రోజు గుర్తుందా, గోబీ మంచూరియా చేసినాం దీంట్లోనే, అది చాలా క్రిస్పీ క్రిస్పీ అయింది. సో మొత్తానికి మేము ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్స్ అన్ని కూడా సద్వినియోగం చేస్తున్నాం అన్నమాట. అగారో సూప్ మేకర్, అగారో బ్లెండర్, తర్వాత డౌ మిక్సర్, తర్వాత ఎయిర్ ఫ్రైయర్. ఎయిర్ ఫ్రైయర్ లో అసలు బెండకాయ ఫ్రై చేసినాం మొన్న, అల్టిమేట్. అసలు ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల నాకు నష్టం ఏం లేదు, వాళ్ళు బయట పోకుండా ఇంట్లోనే చేసుకుని ఉంటారు, అదొకటి బెనిఫిట్ అనమాట. నాకు అది నచ్చింది చాలా, ఎన్ననే తెచ్చుకుంటారా, హైజీన్ అక్కడి ఫుల్ హైజీన్ గా ఉండాలి. అలేఖ్య, మీరు దొండకాయతో ఎట్లాంటి వెరైటీ చేసుకుంటారు కూర ఇంట్లో? దొండకాయ పచ్చిమిర్చి వేసి కర్రీ చేస్తామమ్మా, ఇంకా ఫ్రై అంటే ఆ రెండే నాకు తెలుసు. మేము ఇక్కడ దొండకాయతో ఒక 4-5 వెరైటీలు తీసుకుంటాం కూరలు. ఇప్పుడు చేసేది ఏమో అల్లం కొబ్బరి పచ్చి కొబ్బరి వేసి చేస్తుంది ఇది కూర, ఇట్లా పొడుగుగా తరిగి. ఒకటేమో రౌండ్స్ చేసి ఫ్రై, ఒకటేమో రౌండ్స్ చేసినాకనే మసాలా కర్రీ. యాక్చువల్లీ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి అంటే మాకంతా మహారాష్ట్ర ఫుడ్ అలవాటు అయిపోయింది. సో మేము అన్ని ఫ్రై, ఇక్కడ అత్తాలంతా కూరలు. సో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ చేసి పెడుతున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి అమ్మా, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నువ్వన్నీ ఇవన్నీ పప్పులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకుంటున్నావు. కోడలికి చూపించుకుంటూ మాట్లాడుకుంటూ చేద్దామంటే అది ఎంతెంత వేస్తున్నాం కదా అని చెప్పేసి అన్ని కొంత కన్సిడర్గా పెట్టుకుంటా. అంటే నేను లాంగ్ టైం ఎందుకన్నా అంటే, అలెక్య వంట వీడియోలు చేసి ఏదంటే ఏదైనా వెరైటీ చేసి పెట్టింది మన ఎంగేజ్మెంట్ ముందే, అంటే అక్టోబర్లో చేసినదే, దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు అమ్మ వచ్చి ఇట్లా చేయలేదు. సో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 2 మంత్స్ ఫర్ నౌ. సో మళ్ళీ అందుకనే ఏం చేస్తుంది కొంచెం మా అమ్మ వంట ఏమంటే ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సో ముందే అన్నీ పెట్టుకోవాలి, హడావిడి మర్చిపోకూడదు అన్ని అని చెప్పి. సో అందుకనే అట్లా డిసిప్లిన్ సిస్టమాటిక్ చాలా ఇష్టం. మా నాన్న దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. ఇది దీంట్లో ఇంత పెద్ద ఉంటాయి కదా, ఇది అవసరం లేదు మనకి, మన నలుగురమే ప్రజెంట్ అయితే. దీంట్లో సాఫ్ చాలా నాన్న హాఫ్ చేస్తే 4 కోసం, ఇది ఒక్క హాఫ్ అట్లనే పెట్టేద్దాం, ఈ హాఫ్ ఇట్లా తరిగేద్దాం. చుట్టూ దీంట్లో గింజలే ఉండవు, ఇది అందుకనే పచ్చడికి చాలా 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 బాగుంటుంది. ఊరిస్తున్నా, ఇది కట్ చేసినాక ఇది సొరకాయ అనిపిస్తుంది నీకు, లోపల చూడడానికి బీరకాయ సొరకాయ తిన్నట్టు ఉంది. చాలా మటుకు పొయ్యి ఇట్లనే కాల్ చేసి చేస్తారు అందరూ, మా దగ్గర వెళ్ళిపోయాలి అంటే ఆ వీడియోస్. అది అదొక వెరైటీ మనం అట్లా చేయం కానీ అట్లా కాలుస్తే ఇట్లా తరిగేసి అన్ని ఇంట్లో చూసేసి నీళ్ళు వేసి అప్పుడు చేస్తాం. పెద్ద పెద్ద ముక్కలు కాల్చేసి పచ్చడి కదా చాలా, ఇది మాత్రం చాలు. సార్ చపాతీ కదా అల్టిమేట్, ఇది సూపర్. అసలు ఇదే చెప్పి దీన్ని నాకు టేస్ట్ చేయాలనిపించాను. ఇంతేనా ఇంతేనా అనుకోకే, లేదు అసలు అత్త ఏమంటా అట్లా అనుకోలేదు. ఇంతవరకు తినేది బాగునే, ప్రతి ఇది డిఫరెంట్ ఉంది, ప్రతి టేస్ట్ ఉంది. సో మెల్లిమెల్లిగా నేర్పిస్తా, మెల్లిగా అడిగినావు కాబట్టి చాలా నేర్పించాను. సార్ అయితే పక్కా నేర్చుకుంటా ఫస్ట్. అవునా, చాలా ఇబ్బంది. సరే ఓకే, ఇంకా చేద్దాం ఫస్ట్ బాండ్లు పెట్టుకొని సమీపించుకోవాలి. అరే నవల్ నువ్వు నేర్పిద్దు రాలే, ఓకే చేసేవంటే మా అంట చెప్పే మా ఆయన. మరి నేను చెప్పేట వేస్తుంది మా అమ్మ, మరి
ఆల్రెడీ స్టవ్ వెలిగించడం ఈ చిన్ని ఇంతసేపు అదే క్లాస్ మీకు ఇక్కడ పాపం దాని యూసేజ్ ఎట్లా అయిపోయాడు ఆపరేషన్ ఎట్లా ఆపరేట్ చేయాలి ఏం చెప్పినా ఇంక అన్ని విషయాలు తెలియాలి కదా అత్తగారు ఇంటికి వచ్చిన కొత్తగా మరి వాళ్ళ ఇంట్లో చిన్ని బటన్స్ ఉన్నాయి మన ఇంట్లో సెన్సార్ ఉంది కదా చెప్పిన అట్లా దీంతో ఇది ఒకటి సరిపోతుంది మనకి ఇక్కడ అన్ని మనం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఈజీ అవుతుంది ఇట్లా మెత్తడం మొత్తం ఇది చిన్న టిప్ ఇప్పుడు నూనె పెట్టినాం కదా దీంట్లో ఒక చెంచా శనగపప్పు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా ధనియాల ఇవి వేసేయాలి ఫస్ట్ ఒక స్పూన్ తీసుకోనండి ఇది మినప్పప్పు ఇది ధనియాలు దీంట్లో ఇది మెంతులు జీలకర్ర అన్నీ ఒకటేసారి ఇది సగం సగం చెంచాలే అదము ఫుల్ స్పూన్స్ కదా ఇవి హాఫ్ స్పూన్స్ ప్లస్ రెండు ఏడు ఉడకాయలు ఇవి ఫస్ట్ వేయించుకోవాలి వేయించుకున్నాక దీంట్లో దీని ఎత్తు నుంచి కరివేపాకు వేస్తే ఇది మనకు పచ్చడికి కావాల్సినవి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎల్లిపాయలు ఎల్లిపాయలు చింతపండు ఒక రెండు రెక్కలు బెల్లం కొంచెం బెల్లం కూడా వేస్తారా బెల్లం కూడా స్వీట్ వేస్తేనే రుచి సరే ఇప్పుడు మిరపకాయలు తర్వాత కరివేపాకు కొంచెం వేద్దాం కరివేపాకు తర్వాత మళ్ళీ పోపు చేసుకుందాం తర్వాత చింతపండు డైరెక్ట్ కొంచెం గోలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం పక్కన చేయాలి కరివేపాకు వేసాం కదా ఎట్లతో వేయదు కాబట్టి కొంచెం చల్లారి ఇవ్వాలి చల్లారి వచ్చిన తర్వాత ఈ లోపల మనం దీంట్లో కొంచెం నూనె ఉంది కదా ఈ వంకాయ ముక్కలేసేద్దాం ఇంత వేసి ఇవి కూడా గోలించుకోవాలి అంటే ఎక్కువ పచ్చడి చేసుకోవచ్చు ఇస్తాము మన ఇంట్లో ఏంటంటే ఒకటే పూట ఇది ఉంటుంది అసలు నిల్వ పచ్చడి ఇది నిల్వ అంటే టూ డేస్ ఉంటుంది రెండు డేస్ ఉంటుంది నీళ్ళు పడదు కదా రెండు రోజులు ఉంటాయి కానీ మామయ్య ఏంటి ఫ్రిడ్జ్ లో పచ్చళ్ళు పెట్టనియాడు ప్రిజర్వేటివ్స్ అస్సలు కాబట్టి రేపూట కప్పుట ఫ్రెష్గా చేయండి అంటాడు సో అట్లా వీళ్ళు మొగుళ్ళు అంటే ఫుల్ ఒప్పిక నేను చాలా అబ్జర్వేషన్ ఎవ్రీ టైం ఏది కావాలంటది ఇంకా వెంటనే ఓకే థ్యాంక్ యూ దీంట్లో వంకాయతో పాటు పసుపు కొంచెం కలర్ సో బేసిక్గా మేము ఎందుకు అసలు ఆయన అడుగుతాం అమ్మని వంటలు బాగా చేస్తుంది కాబట్టి ఒకటే పుట్ట తిని ఇంకో పుట్ట వేరే వేరే తిని అమ్మని అదే కొంచెం వంటలు మామూలు మామూలు వేసారు అనుకో ఇక చేసిందే నేను పుట్టలు వేస్తాను అనమాట మళ్ళీ కొత్త ఎందుకు ఇష్టమే విసుగు వచ్చిన రోజు కానీ ప్రతిరోజు కోపం వచ్చిన రోజే మామూలు మీద కోపం వచ్చు ఆ రోజు నేను చెయ్యను ఏంటంట కానీ పాపం నేను వచ్చినప్పటి నుంచి అయితే రోజు కూరలు వేసింది మాట నా కోసం అదే పప్పు అలవాట్లేదు పాపం నేను బేసిక్గా ఎట్లాగో చేసుకుంటాను పచ్చడి కూర పప్పు కంపల్సరీ మన ఇళ్ళల్లో ఉంటాయి రాములు తినేవి అవి ఇక దీనికి తగ్గట్టుగా ఉప్పు 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 వేస్తే కొంచెం ముక్కలు కూడా ఉడుకుతాయి నీరు వచ్చి దానికి ఉప్పుకి నీరు గుణం కదా అట్లా తగినంత ఉప్పు అనుక ఈ రెండు కాయలు ఇక్కడ పెట్టుకుందాం నెక్స్ట్ కూర చేయాలి కదా ఒక ప్లేట్ పెట్టేద్దాం అదే సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే కూర దొండకాయ ఇట్లా మూత మూసేస్తే లోపల పచ్చడి అంత కదా అయిపోతుందమ్మా ఉడుకుతుంది రా మగ్గుతుంది మూత మూసి కప్పేస్తే దొండకాయ ఫ్రై చేసుకుందామా ఫ్రై కాదు కూర చేయమన్నాడు అమ్మవాడు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బరి వేసి కూర చేయాలి ఎండిపాయ వేసి దొండకాయ చక్రాలు చక్రాలు చేసేసి ఫ్రై చేసి పుట్టాలు కూడా వేస్తాను కదా చాలా బాగుంటుంది అది చంద్రుకి ఇష్టం శ్రీకాంత్కి ఇష్టం అంటే ఇంకా దొండకాయ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పచ్చి కొబ్బరి వేసి పచ్చిమిరపకాయలు వేసి చేద్దాం ఇది కూర అమ్మా ఒకసారి దొండకాయ మసాలా కూడా పెట్టాలి ఏమో తెలియదట మసాలా బాగుంటుంది గుత్తంకాయ కూర తిన్నావా తిన్నా గుత్తంకాయ కూరలానే దొండకాయ కూడా గుత్తి దొండకాయ మసాలా దొండకాయ చాలా రకాలు చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి బాగుంటుంది ఇంకా అన్ని మళ్ళీ
గంగవాయి కూర పచ్చడి, గంగవాయి కూర పచ్చడి కానీ సూపర్ ఉండే అసలు. రెండు మూడు అలాగే తిన్నా నేను ఎప్పుడు టేస్ట్ చేయలే. గంగవాయి కూర పచ్చడి చాలా బాగుంటది. సో అన్ని బాగుంటాయి లేవే ఇంకా. ఎంత చూడమ్మా, 2 నిమిషాలు పెట్టినా కదా, 2 నిమిషాల్లోనే మగ్గిపోతుంది ఈ వంకాయ. ఈ వంకాయ అంతే అనమాట. జస్ట్ ఈ మిక్సీలో ఏంటంటే ఒక్క చుట్టూ ఇట్లా తిప్పితే సరిపోతుంది. ఇది మెత్తగా అయిపోయింది కదా అన్న, దీంట్లోనే కొంచెం బెల్లం వేసుకున్నాం కదా వంకాయలలో, ఇది మొత్తం వేసేసుకుంటే కొంచెం పోప్ చేసేసుకుంటే సరిపోతుంది. చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది, ఈజీ ఉందా, హార్డ్ ఉందా? ఇది ప్రాసెస్ అయితే ఈజీ కానీ చూడడానికి చాలా డిఫరెంట్ ఉంది. టేజెస్ అయితే ఎగ్జాక్ట్ చూడడానికి శ్రీకాంత్ ఈజీ. అమ్మా ఇంతేనా, ఇంత సింపుల్ ఉండడానికి నేను ఆశపడతావు? మాట్లాడబడతావు చేసే వాళ్ళకి తెలుస్తుంది. నాకు చేసి చేసి అట్లా అనిపిస్తుంది అంటే ఇంత సింపుల్గానే నిజంగానే, అంటే అత్తే చాలా ఫాస్ట్ చేసింది కాబట్టి సింపుల్ అనిపిస్తుంది. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఆల్రెడీ వేసి పెట్టుకుని కాబట్టి పెట్టుకున్నాను, ఒకవేళ పెట్టుకోవాలి టైం పడుతుంది ఎక్కువ. అయితే మెత్తగా ఎట్లా అనమాట, మెత్త కాకు ఒక్కసారి జస్ట్ దాని టేస్ట్ వెళ్ళాలికే పచ్చపచ్చ ఉండాలి పంట కింద వంకాయలు రావాలి. కచ్చపచ్చ ఉంటే నా టేస్ట్ ఇందాక ఇందాక దొండకాయలు కజ్జిస్తుండే కూడా మామూలు. అంతే అదే ఓ సూపర్ అయింది వంకాయ పచ్చడి, క్రేజీ టేస్టీ. దీంట్లో ఫస్ట్ పోప్ చేసుకుందాం, తర్వాత దాంట్లో తాలింపు వేసి తాలింపుల పచ్చడి వేయాలన్నమాట. వేస్తే ఏమవుతుంది, అలా జార్లో నుంచి జార్చాలి. అది అది సూపర్ సూపర్ నుమేడేట్ అమ్మా, అదే నాకు తిని బాండ్లీలో చాలా కలర్ఫుల్ ఎంత కాన్ఫిడెంట్, నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉంటే నేను అట్లా అనుకుంటా చెప్పు అట్లా. అయ్యా ఏం చేస్తాం, అది బాండ్లీలో నుంచి మా కడుపుకి ఎప్పుడు పోతాయో వెయిట్ చేస్తున్నాం. వెయిట్ చేసి మమ్మీ కూడా వచ్చింది కదా, పెట్టేసి ఇక అన్ని కంచాలు నీళ్లు. సో వంకాయ పచ్చడి రెడీ. ఎస్ అలేఖ్య, ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ పచ్చడిని నువ్వు చూసినావు కదా ఎట్లా చేసినారు, ఒక వారం ఆగి చేసి పెట్టాలి నాకు. నువ్వు ఎలాంటి గైడెన్స్ లేకుండా, ఒకవేళ నీకు ఎలాంటి డౌట్ వస్తే ఈ వీడియో పెడతాం కదా, ఇది చూడు. రాగానే పాపం బీరకాయ కూర, బెండకాయ కూర, తర్వాత స్నాక్స్ ఇవన్నీ కూడా చేసి పెడుతుంది పాపం. దానికి ఇంకా నువ్వు టాస్క్ లేకుండా చూసినప్పుడు మరి చెయ్యడం మీరు నువ్వు నేర్చుకోవచ్చు. నాకు వచ్చిన వాళ్ళని నేను చేసి పెడతా, అంతకు వచ్చిన వాళ్ళని చూసి పోయి నేర్చుకుంటా. ఇంకేనే నాకు అట్లా ఇష్టం ఉండదు, నన్ను చూసి నువ్వు నేర్చుకోను. నేను ఇంకా మా మామయ్యకి వడాబా బాకీ ఉన్నా చేసి పెట్టాను. మాట ఇచ్చావా మామయ్యకు? మామయ్యకి చాలా ఇష్టం అట్లాంటిది, బయట తినేది కాదు ఇంట్లో చేసుకొని తింటేనే ఇష్టం. సో మొత్తానికి వంకాయ పచ్చడి చేసేసారన్నమాట. సో ఇదండి మా కోడలతో వంట చేస్తూ మీకు కూడా చూపించడం అనేది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.